హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి ఈ వీడియోలో మైసూర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మీకు చూపించడానికి అయితే వస్తాను. అండ్ ఈ రైడ్ వచ్చేసి మనకి బెంగళూరు టు మైసూర్ అయితే వెళ్ళాలి. బైక్ ఇటు వచ్చేసరికి మనకి హైవే అయితే అలవ్ లేదు కాబట్టి సో పక్కన సర్వీస్ రోడ్ నుంచి అయితే నేను వెళ్ళాను. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చి మనం ప్లేస్ చెప్పాలనుకుంటే కనుక వేణుగోపాల స్వామి టెంపుల్. సో మొత్తం హిస్టరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏంటి టెంపుల్, దాని పక్కన ఏమన్నా అన్నీ కూడా చెప్తాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండాను. అండ్ ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరి మనకి 9 AM టు 6:30 PM అయితే ఉంటాయి టెంపుల్ టైమింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మైసూర్లోని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఇది వచ్చేసరి మనకి 12 సెంచరీలో అయితే మనకి కట్టారు ఇది. అప్పటి నుంచి మళ్ళీ బాధపడిపోయింది, మళ్ళీ దీన్ని రీమోడల్ చేసి సో మొత్తం అంతా కూడా నీట్గా అయితే కట్టారు. మనకి వెనకాల చూసుకుంటే కనుక KRS డ్యామ్ అయితే ఉంటుంది. సో ఆ డ్యాము మొత్తం ఇక్కడ రివర్ పక్కనే టెంపుల్ అంతా కూడా వ్యూ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది మనం చూడడానికి. చూస్తున్నారు కదా, అండ్ ఇంకా చూసుకుంటే ఈ టెంపుల్ వచ్చేసరికి మనం మైసూర్ నుంచి కొంచెం మైసూర్ పక్కన అయితే ఉంటుంది, మైసూర్లో ఎంటర్ అవ్వకుండా కొంచెం బయట అయితే ఉంటుంది. అండ్ ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 9 to 6:30 PM. అండ్ లోపలికి అయితే కెమెరా అయితే అలవ్ లేదు, బయట కూడా లేదు యాక్చువల్గా అయితే, కానీ నీకు చివరికి వచ్చి తీస్తున్నాను. సో కెమెరా కానీ వీడియోస్ కానీ ఏం తీయకూడదు. ఇది వచ్చేసరి మనకి హంపీ వెళ్ళి ఉంటారు మీరు, అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. సో దానికి ఇంచుమించుగా అలాగైతే ఉంటుంది మనకి ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో ఇంకా చూస్తాను మరి. అండ్ ఇంకా టెంపుల్ అటువైపు అయితే మనకి లీగ చిన్న రివర్ సైట్ సీయింగ్ అయితే ఉంది. సో అదైతే చూద్దాం రెండు. సో ఇక్కడ అయితే చిన్న బోటింగ్ అని మొత్తం పక్కన కార్లు అవి అందరూ అయితే బాగున్నది. ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చిన్న బోట్ రైడ్ అయితే ఉంది. బోట్ రైడ్ వచ్చేటప్పటికి మన పర్సన్ వచ్చేసరికి 80 రూపీస్. సో 80 రూపీస్ ఆ ఎదరికెళ్ళి చిన్న రౌండ్ అయితే వేస్తారు, ఈయన మన బోటింగ్ అయితే తీసుకెళ్తారు. ఈయన యూట్యూబ్ తెలుగు వార్త తెలుగు. సరే సరే వీడు బోట్ రైడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, చక్కగా వచ్చి తిరగడానికి. పర్వాలేదు మాడి బాగా తిప్పినారు ఈయన బోట్. మనకి హోగినెక్కల్ వాటర్ ఫాల్స్లో మనకి బోట్ రైడింగ్ తిప్పినట్టు తిప్పినారు, ఇక్కడ అయితే బాగుంది. లేపు ఇంకా అంత లేదు నాకు, ఇంకా లేపు లేపు నా మీద ఎక్కే. ఓహో అమ్మయ్య బోట్ రైడ్ అయింది, వెళ్దాం చెప్పులు అయితే తీసుకెళ్ళి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చిన్న రైడే పెద్ద ఏం లేదు, 80 రూపీస్ పర్ పర్సన్. సింపుల్గా అలా వెళ్ళి తీసుకొస్తాడు. టెంపుల్ పక్కన ఇది బోట్ రైడ్ ఇదంతా కూడా బాగుంది. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, ఇక్కడ అంత బాగుంది. సో చూసుకుంటే కనుక ఇది వాళ్ళు మన వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే లోపల వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు అయితే ఉంటారు లోపల. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి లోపల మీకు వెళ్తే మొత్తం హిస్టరీ అయితే కనిపిస్తుంది. మొత్తం మునిగిపోయితే ఉంది టెంపుల్, మునిగిపోతే దాన్ని మొత్తం బయటికి తీసి మొత్తం న్యూ మోడల్ అయితే చేశారు. మొత్తం టెంపుల్ అయితే మునిగిపోయింది, అసలు ఏం లేదు, చాలా పాత పడింది అటువంటిది. ఇక్కడ డ్యామ్ నీళ్ళు కొంచెం ఆ నీళ్ళల్లో అంతా మునిగిపోతే బయటికి తీసి తగ్గి అంతా అయితే చేశారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, లోపల చాలా అయితే చాలా ఉంటాయి మనకి మొత్తం అందరూ కూడా, గోపురాలు అన్నీ కూడా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ చండీస్ టెక్. ఐఎమ్ చండీ ఫ్రమ్ చండీస్ టెక్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.
సో మైసూర్లో అయితే మళ్ళీ ఇంకా ఇప్పుడు ప్యాలెస్ దగ్గరికి వెళ్దాం. ప్యాలెస్ ఇంకా మొత్తం మైసూర్లో ఇంకా నెక్స్ట్ పని కూడా చూపిద్దాం. వచ్చేయండి.